నమస్కారం. వ్యక్తి, వ్యక్తిత్వం, సహనశీలత, గుణం, బుద్ధి, జ్ఞానం, వీటన్నింటిని గురించి తెలుసుకోవాలంటే మనము వేమనగర్ రాసినటువంటి కొన్ని అద్భుతమైన పద్యాలను వినాల్సిందే. ఆ పద్యాలు వినబోయే ముందు, అల్పగుణము కలవాడికి అధికంగా సంపద వస్తే, విపరీతంగా ధనం చేకూరితే వాడు మంచి గుణం కలవారిని దూరం పెడతాడు. వాడి గుణానికి తగ్గట్టు వ్యసనాలు, జూదం, చెడు సావాసాలు లాంటి వాటికి ఆకర్షితుడవుతాడు, చెడ్డవారిని చేరదీస్తాడు. ఇలాంటి వారి గురించి వేమనగారు ఒక పద్యంలో బ్రహ్మాండంగా వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు కలిగే సాధక బాధకాలు అధికారంలో లేని వారికి సర్వసాధారణంగా తెలియవు. సాధారణ జనాలు అధికారంలో ఉన్నవారిని ఇది చేయలేదు, అది చేయలేదు, ఏమాత్రం సాధ్యం కాదా అంటూ నానా రకాలుగా వారిని నిలదీస్తారు. కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి, వాటికి సంబంధించినటువంటి ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుందో తెలియపరచలేరు, చెప్పలేరు, వారికి తెలియదు. కాళ్ళతో గుంతలు తవ్వే కుక్కకి ఒక్కొక్కటిగా ఇటుక పేర్చి నిర్మాణం చేయడం తెలుస్తుందా అంటాడు వేమనగారు ఒక అద్భుతమైన పద్యంలో. చండాలమైనటువంటి గుణమున్నవాడి గుణం గురించి మాట్లాడుకోవడం మన మూర్ఖత్వం, బుద్ధి జ్ఞానం లేనివాడిని గౌరవించడం మన అజ్ఞానమే అవుతుంది. నేర్చుకోవాలనే తపన, పట్టుదల లేనివాడికి జ్ఞానం నేర్పాలనుకోవడం వృధా ప్రయాస అంటాడు వేమనగారు మరో పద్యంలో. గుణహీనునితో, స్త్రీలతో, యువకులతో, నాయకులు, గురువులు, పెద్దలతో, జ్ఞానులతో, పరమజ్ఞానులతో, వీరందరితో వారి వారి స్థాయిని బట్టి మాట్లాడాలి అంటాడు వేమనగారు ఒక బ్రహ్మాండమైనటువంటి పద్యం. అలా మాట్లాడడం వలన మన విలువ పెరుగుతుంది అంటాడు. ఆ పద్యాలు ఏంటో ఇప్పుడు మనం విందాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి భావనలన్నీ వేమనగారి పద్యంలో అద్భుతంగా అలిత లలిత తెలుగు పదాలను కూర్చి ఏర్చి కూర్చి మరీ బ్రహ్మాండంగా ఆయన మనకు పద్యరూపకంలో తెలియపరిచారు. ఆ అద్భుతమైన పద్యాలను మనం ఇప్పుడు విందాం. అల్పుడైన వానికి అధిక భాగ్యము కల్గ, దొడ్డవారినెల్ల తొలగొట్టు, నల్పజాతి బుద్ధి అదుకుల నెరుగున, విశ్వదాభిరామ వినురవేమ. రెండవ పద్యం. అధికారము నల్పుడేమి ఎరుగును, అధికారములను అల్పుడేమి ఎరుగును, చెప్పలేడు గాని తప్పు పట్టు, ద్రోయ నేర్పు కుక్క దొంతుల పేర్చున, విశ్వదాభిరామ వినురవేమ. ఇక మూడవ పద్యం. గుణహీను జనుని గుణమెంచగానేల, బుద్ధి లేని వాణి పూజలేల, మనసు లేనతనికి మంత్రంబులేలను, విశ్వదాభిరామ వినురవేమ. ఇక నాలుగవ పద్యం. హీన నరుని తోడ నింతుల తోడను, పడచు వాండ్రతోడ ప్రభువుతోడ, ప్రాజ్ఞజనులతోడ బ్రహ్మజ్ఞులతోడను, వైపు తెలిసి పలక వలయువేమా. ఈ అద్భుతమైనటువంటి పద్యాల సారమే మనం ముందుగా వివరణాత్మకంగా తెలుపుకున్నటువంటి. ఇంత బ్రహ్మాండమైనటువంటి పద్యాలను మనకు అందించిన వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యోస్మి.